फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल स्मार्ट सुरेश मिस्त्री सो एला कामेंट सेक्शन लो कामेंट चेंदी सो इवाल्टी టాపిక్ వచ్చేసి ఏంటి అంటే నన్ను వీడియోస్లో ఒకరు కామెంట్ చేయడం జరిగింది ఏమని అంటే అక్క నాకు ఇప్పుడు 7th మంత్ రన్నింగ్ బట్ నా పొట్ట మాత్రం చాలా చిన్నగా ఉంది 2nd మంత్ 3rd మంత్ లాగా కనిపిస్తుంది ఇలా పొట్ట కనబడకుండా ఎక్కువగా కనబడకుండా ఉండడానికి రీజన్ ఏంటి అలాగే పొట్ట అనేది చిన్నగా ఉండడం వలన లోపల ఉన్న బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేసి ఒకరు నన్ను కామెంట్ చేయడం జరిగింది సో తన కోసమే కాదండి ఈ వీడియో అలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా సో ఆ డౌట్స్ అన్నింటిని నేను ఈ రోజు మీతో క్లారిటీగా క్లియర్ చేద్దాం అనేసి అనుకొని ఈ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఏంటంటే నా ఛానల్ ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం టాపిక్ లోకి అసలు మనకి కొంతమందికి అంటే 100% పీపుల్ లో ఒక 10% పీపుల్స్ కి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి పొట్ట అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట సో దానికి రీజన్ ఏంటి అంటే మన లోపల ఉన్న యూట్రస్ అంటే గర్భసంచి ఏదైతే ఉంటుందో ఆ యూట్రస్ అనేది బేబీకి సరిపడా ఉన్నట్టయితే గనుక మనకి పొట్ట అనేది ఎక్కువగా కనిపించదు సో కొంతమందికి యూట్రస్ అనేది బేబీకి సరిపడా ఉంటుంది సో దాని వలన పొట్ట అనేది ఎక్కువగా కనిపించదు సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనూ అలానే అయింది సెకండ్ లో కూడా అలానే అయింది కాకపోతే సెకండ్ లో కొంచెం పెద్దగా అనిపించింది అది కూడా 9th మంత్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం పెద్దగా కనిపించింది అంతే సో అది రీజన్ అన్నమాట కొంతమందికి మరి ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు అంటే లోపల ఉన్న గర్భసంచి యూట్రస్ ఏదైతే ఉంటుందో అది బేబీకి సరిపోయేంత లేకపోవడం వలన బేబీ ఇంప్రూవ్ అవునా కొద్దీ బేబీ అనేది పెరిగిన కొద్దీ ఆ గర్భసంచి కూడా సాగిపోతూ ఉంటుందన్నమాట సో అలా సాగడం వలన లోపల ఉన్న బేబీ లోపల ఉన్న బేబీ పెరిగిన కొద్దీ యూట్రస్ అనేది సాగడం వలన మన పొట్ట కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో అలా పొట్ట అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో అంతే అండి రీజన్ ఏమీ లేదు సో పొట్ట అనేది లోపల గర్భసంచి అనేది కరెక్ట్గా బేబీకి సరిపడంత ఉంటే పొట్ట అనేది కనిపించదు బేబీకి సరిపడంత గర్భసంచి అనేది లేకపోతే బేబీతో పాటు గర్భసంచి కూడా లూజ్ అవుతుంది కొంచెం సాగుతుంది సాగడం వలన మన పొట్ట కూడా పెరుగుతుందన్నమాట అంతేకాని దాని వలన లోపల ఉన్న బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది నెక్స్ట్ పాయింట్ సో దాని వలన లోపల ఉన్న బేబీకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు లోపల ఉన్న బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు అలాగే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే తనకి కావాల్సినవన్నీ కరెక్ట్గా అందుతాయి మన గర్భసంచి అనేది బేబీకి సరిపోతుంది కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు సో అది అండి రీజన్ ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది కదండి ఏంటి అంటే పొట్ట చిన్నగా ఉంటే బేబీ గర్ల్ పుడుతుంది పొట్ట పెద్దగా ఉంటే బేబీ బాయ్ పుడతాడు అది నిజమా అస్సలు కాదు నమ్మకండి ఎవ్వరు కూడా ఇది నమ్మకండి అదంతా బట్టి మూఢనమ్మకం మాత్రమే అపోహ మాత్రమే పొట్ట చిన్నగా ఉంది బేబీ బాయ్ పుడతాడు పొట్ట చిన్నగా ఉంది బేబీ గర్ల్ పుడుతుంది పొట్ట పెద్దగా ఉంది బేబీ బాయ్ పుడతాడు పొట్ట పెద్దగా ఉంది బేబీ గర్ల్ పుడుతుంది ఇవన్నీ బట్టి అపోహలు మాత్రమే అండి సో మీరు ఇలాంటివి ఏవీ నమ్మకుండా మీ ప్రెగ్నెన్సీ జర్నీని హ్యాపీగా కంటిన్యూ చేయండి సో ఇదండి ఇవాల్టి టాపిక్ ఇదే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ టాపిక్ పైన వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ కూడా చేయొచ్చు నా మెయిల్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో మీరు హ్యాపీగా మెయిల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ నైస్ డే బాయ్ టేక్ కేర్